వెంటనే యాక్షన్ తీసుకునే మనస్తత్వం గల నాయకత్వం మరి ఏకగ్రీవంగా రాష్ట్రంలోనే ఒక వరవడిని సృష్టించి ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయకుడు ఎవరన్న ఉన్నారంటే అది మన ప్రభాకరన్ననే అటువంటి నాయకత్వం మళ్ళీ తిరిగి మన డోన్ నియోజకవర్గానికి జరిగింది అయ్యా మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నావు మరి ప్రతాపన్న వస్తాడేమో కదా అని ప్రతాపన్న చెప్పినందుకే ఇటుకొచ్చా చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకే ఇటుకొచ్చా టీడీ జనార్దన్ గారు చెప్పినందుకే ఇటుకొచ్చా తప్ప మరి ఒక సీటు లాక్కునే నాయకత్వం మరి నాది కాదు మరి మేము ఇవ్వాలా అంటే ఇక్కడ ప్రజలకు ఒక మనోధైర్యం ఇవ్వాలా ధైర్యం ఇవ్వాలా ఏ విధంగా ఎందుకు భయపడుతున్నారు ఎవడు ఓటు హక్కు అనేది మన మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది మళ్ళీ దానికోసము మనం ఇక్కడ నిలబడాల్సిన అవసరం కూడా ఉంది కొత్త నిర్మాణాలు ఎక్కడా లేవు కొత్త ప్రాజెక్టులు లేవు విదేశాల నుండి కొత్త కొత్త పరిశ్రమలు రావడం లేదు ఉన్న పరిశ్రమలు కూడా మూసే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు మరి ఆ విధంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేవలము సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు సంక్షేమ పథకాలు ఇస్తున్నారా మేము ఇళ్ళకి ఇస్తున్నాం మేము కూడా ఇచ్చినాం పసుపు కుంకుమ పంచామ పసు పథకాలు ఇస్తే సరిపోదు ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంగళవారం ఎప్పుడైనా భవన ఏదైనా ఉన్న రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు నిర్మాణాలు జరగాల నిర్మాణాలు జరగాలంటే ఇసుక ఉండాలా ఇసుక మరి ఇసుక విషయంలో ఇసుక విధానం చూస్తే రాష్ట్రంలో మరి దేశంలో ఏ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేదు అటువంటి ఇసుక విధానం ఇసుక కొనాలంటే బంగారమే మరి ఈరోజు ఇసుక కొనాలంటే బంగారమే ఇంతకుముందే చెప్పాం ఇసుకమ్మున్న తేలంబు తీయచ్చు అని పాట కూడా పద్యం కూడా ఉంది ఇప్పుడు ఇసుకమ్మున్న బంగారం కూడా తీయచ్చు ఆ బంగారం ఆ విధంగా అయిపోయింది సిమెంట్ ధరలు ఆ విధంగానే ఉన్నాయి ఎందుకంటే సిమెంటు మళ్ళీ కేవలం వాళ్ళ చేతుల్లో వాళ్ళ పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉంది మళ్ళీ ఐరన్ అటువంటి ఉంది 60,000 దాకా ఇవన్నీ కా ఏదైనా ఉన్నా నీవు ప్రభుత్వం తరఫున చేపడుతున్నా చేపట్టకపోయినా నిర్మాణ రామారావు గారు కేవలం ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అని చెప్పేసేసేది కూడు గుడ్డ నీరు ఇచ్చిన ఆ మహానుభావుడు పెట్టిన పార్టీని మరి దీనికి కార్యకర్తల కొదవ ఉండదు నాయకులు ఓడి మరి ఎవరైనా ఓడి కానీ ఈ పార్టీలో ఈ పార్టీకి వెన్నంటి ఉంటాము అనేది ఒక కార్యకర్తలే కాబట్టి వాళ్ళు ఉన్నంత సేపు కూడా మరి ఎవరిని కూడా ఎవరేం చేయలేరు మళ్ళీ త్వరలో మరి ఈ వజ్ర జెండా తెలుగుదేశం జెండా మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ ఎగరబోతుంది ఈ రాష్ట్రంలో నామినేషన్ పత్రాలని ఏ విధంగా చేయాలి గాను మళ్ళీ లాయర్లని ఏ విధంగా మేము అపాయింట్ చేసుకున్నాము లాయర్లు ఏ విధంగా తీసుకోవాలా మరి అనేది పార్టీ అదే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమావళిని చూసా తప్పకుండా మరి వాటిని అనుసరిస్తూ వాటిని పాటిస్తూ మరి నామినేషన్ ఏ విధంగా ఉండాలనేది మరి పార్టీ పోటీ చేసే అభ్యర్థులకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా విజయం వైపు నడిచే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం కూడా జరుగుతుంది చాలామంది కూడా మరి గతంలో పాత్ర సర్పంచులు ఉన్నారు కొత్త సర్పంచులు కూడా పోటీ చేయడానికి ముందరికొస్తున్నారు వారు ఎవరైతే మన ఎన్నిక చేస్తే బాగుంటుంది అని కూర్చొని గ్రామస్తుల సమక్షంలో వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ సలహాలు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయడం కూడా జరుగుతుంది తప్పకుండా మేము ఈ మండలంలో 100కి 100% విజయాలు సాధిస్తాము తప్పకుండా ఎందుకంటే మాకు ఇది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా మేము తీసుకోవడం కూడా జరుగుతుంది అన్నీ కూడా దీని నుండి నేను మీ ద్వారా మళ్ళీ పోలీసు యంత్రాంగాన్ని కానీ రెవెన్యూ శాఖ కానీ మరి ఎలక్షన్ యంత్రాంగాన్ని ఆర్ఓ రిటైరింగ్ ఆఫీసర్లకు కానీ అందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏమంటే ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టు మీరు చూడాలి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము లేదు కాబట్టి ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే నియమావళిని పాటిస్తూ నాటి తరఫున ఓట్లు అందరి మీద కూడా
ఎలక్షన్ కమిషన్ కి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి ఇట్లా రిపోర్ట్ ఇస్తాము. సో ఎలక్షన్ కమిషన్ దగ్గరకు ఒకసారి రిపోర్ట్ పోతే మీరు జీతాలు మీకు రావాల్సిన పెన్షన్ ప్రావిడెంట్ ఫండ్ మన మీ జీతాలు సస్పెండ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఎవరి కోసం, ఏ పార్టీ కోసం కాకుండా, ఏ మంత్రి కోసం కాకుండా, ఏ అధికారులు చెప్పినా మీకున్న పరిధిలో మీ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా సూచించాలో ఆ విధంగా నడుచుకొని మీ ఉద్యోగాలకి భద్రత కల్పించుకోండి.